హాయ్ గాయ్స్, తెలుగు టెక్ ఆఫీస్కి స్వాగతం. వాట్సాప్లోకి ఫింగర్ ప్రింట్ లాక్ ఆప్షన్ అయితే రావడం జరిగింది. దాంతోపాటు ఇంకో అడిషనల్గా ఇంకో ఫీచర్ కూడా వచ్చేసిందనమాట. అవేంటో వీడియోలో కంప్లీట్గా చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి మీ వాట్సాప్ యాప్ని ఒకసారి అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత వాట్సాప్ను ఓపెన్ చేయండి. సింపుల్గా ఏ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకోండి. సెట్టింగ్స్ అనే దాంట్లోకి వెళ్ళిపోతే అకౌంట్స్ అనే సెక్షన్లోకి వెళ్ళిపోండి. ఇక్కడ ఏంటంటే ప్రైవసీ అని ఉంటుంది, దీంట్లోకి వెళ్ళండి. వెళ్తే కిందికి వెళ్తా ఉండంటే ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసుకోండి. ఆఫ్లో ఉంది, ఆన్ చేయండి. ఆన్ చేసిన తర్వాత మీ ఫింగర్ ప్రింట్ లాక్ అది అండర్ డిస్ప్లే, అంటే డిస్ప్లే మీద ఉంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అనేది, నేను ఆన్ చేసుకున్నాను. మీరు బ్యాక్ ఉండి మీరు బ్యాక్లో పెట్టుకొని ఫింగర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఫింగర్ ప్రింట్ లాక్ అనేది ఆన్ అయిపోయింది, ఆటోమేటిక్లీ లాక్ అని ఉంది ఇమీడియట్లీ. ఇప్పుడు ఫింగర్ నేనేంటంటే వాట్సాప్ ఓపెన్ చేశాను, మెసేజ్లు అన్నీ చదివేశాను, వాట్సాప్ని క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే ఫింగర్ ప్రింట్ లాక్ అడుగుతుంది, ఎందుకంటే ఇమీడియట్లీ పెట్టుకున్నాను. అట్లా కాకుండా ఆఫ్టర్ 1 మినిట్ అని పెట్టుకుంటే ఫింగర్, ఇప్పుడు నేనేంటంటే వాట్సాప్లో మెసేజ్ మొత్తం చదివిన తర్వాత వాట్సాప్ అనేది క్లోజ్ చేసేసాను. క్లోజ్ చేస్తే నా ఫింగర్ మళ్ళీ ఇంకోసారి వాట్సాప్ ఓపెన్ చేస్తే అడగదనమాట, ఎందుకంటే నేను పెట్టుకుంది ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత. మనం వాట్సాప్ని క్లోజ్ చేసిన 1 మినిట్ తర్వాతే మనకు లాక్ అనేది అడుగుతుంది, అట్లా సెట్ చేసుకున్నాం. అదే వాట్సాప్ని క్లోజ్ చేసిన తర్వాత వెంటనే ఫింగర్ ప్రింట్ లాక్ అడగాలంటే ఇమీడియట్ అని పెట్టుకోండి. ఆఫ్టర్ 30 మినిట్స్ అంటే 30 మినిట్స్ ఏదైనా పెట్టుకోండి. షో కంటెంట్ ఇన్ నోటిఫికేషన్ అని ఉంటుంది, ఇదేంటంటే ఆన్లో ఉంటుంది, మీరు ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే పైన ఏదైనా నోటిఫికేషన్ వచ్చింది, హాయ్ అని వాట్సాప్ మెసేజ్ వచ్చింది అనుకోండి, అది మనకు కనపడుతుంది. అట్లా కనపడకుండా ఆఫ్ చేయాలంటే ఈ యొక్క ఇది ఏదైతే ఉందో ఫ్యూచర్ని దీన్ని ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అర్థమైంది కదా, చెప్పిన సెట్టింగ్స్ అన్నీ ఇమీడియట్లీ పెట్టుకుంటేనే వాట్సాప్ క్లోజ్ చేసిన వెంటనే ఫింగర్ ప్రింట్ లాక్ అడుగుతుంది. ఆఫ్టర్ 1 మినిట్ అంటే వాట్సాప్ క్లోజ్ చేసిన 1 మినిట్ వరకు వాట్సాప్ అనేది క్లోజ్ చేసాము. మళ్ళీ ఓపెన్ చేస్తుంటే ఫింగర్ ప్రింట్ లాక్ అడదు, ఎందుకంటే 1 మినిట్ వరకు పెట్టుకున్నాం. ఇది ఈ యొక్క ఆప్షన్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఏంటంటే బ్యాక్ వచ్చేసాను. వచ్చేసిన తర్వాత ఒకసారి స్టేటస్ అనే సెక్షన్లోకి వెళ్తాను. ఇక్కడ స్టేటస్ అనే సెక్షన్లోకి వెళ్తే 3 డాట్స్ మీద క్లిక్ చేసుకుంటే మనం పెట్టుకున్న స్టేటస్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి షేర్ అనే బటన్ మీద క్లిక్ చేసుకుంటే డైరెక్ట్గా ఇక్కడ వాట్సాప్ నుంచే వాట్సాప్ స్టోరీని మనం యూట్యూబ్లో, టిక్టాక్లో, లేకపోతే ఏదంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీకి కూడా పెట్టుకోవచ్చు. ఇంతకుముందు ఈ ఆప్షన్ లేదనమాట, కొంతమంది లిమిటెడ్ యూజర్స్కి మాత్రమే. అది వాట్సాప్లోనే ఫార్వర్డ్ చేసుకునేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే బయట ఉన్న యాప్స్ కూడా మన దీన్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఈ షేర్ అనే ఆప్షన్ లేదనమాట, కొత్తగా వచ్చిన అప్డేట్లోనే ఉంది. ఇంతే ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్ అనేది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ వీక్లో ఉన్న టెక్ మొత్తం టెక్ న్యూస్ అనేది టెక్ మసాలా అనే ఒక కొత్త ప్లేలిస్ట్ క్రియేట్ చేసి దాంట్లో వీక్లో వచ్చిన, అంటే ఇప్పుడు ఈ యొక్క వీక్ మొత్తం వచ్చిన టెక్ న్యూస్ అనేవి టెక్ మసాలాగా క్రియేట్ చేసి ఒక వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.